I'm your Shweta from Explore Pilla. ముందుగా మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఈ వీడియోకి ముందు యాగంటి టెంపుల్ పార్ట్ 1 ఉంది, అది కూడా చూసిట్రండి. సో ఈ పార్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి రీసెంట్గా జై బాలయ్య సాంగ్లో ఉన్న లొకేషన్ అన్నమాట. సరే, ఇంకా పార్ట్ 2 వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టెంపుల్ లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాము ఏముందనేది. స్టన్నింగ్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి గురించి. ఇక్కడ రాగానే మళ్ళీ ఇంకా మనకు ఆ కేవ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇక్కడ గోపురం ఉంది. ఇక్కడ నుంచి ఇలా చూస్తే మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఇది బ్యూటిఫుల్ యాగంటి టెంపుల్. మొత్తం కేవ్స్ లోపల మధ్యలో ఈ టెంపుల్ ఉంది. అండ్ లోపలికి కెమెరా అలా ఉందో లేదో నాకు తెలీదు. కమ్ లెట్స్ సీ. లైన్ అవుతుంది ఇక్కడ. సో లైన్ ఎక్కువ ఉంది కాబట్టి 10 రూపీస్ కడితే స్పెషల్ దర్శనం టికెట్ వస్తుంది. సో అది తీసుకొని వెళ్ళిపోయాను. టెంపుల్ లోపలికి అయితే కెమెరా అలో లేదు. సో బయటకు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. వెనకాల యాగంటి టెంపుల్ యొక్క ఫేమస్ నంది ఉంది. సో చూడండి. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ కొంచెం పెరుగుతుంది. అండ్ ఇంకో విషయం నాకు ఈ నంది గురించి నచ్చింది ఏంటంటే, ఎవ్రీ ఇయర్ కొంచెం పెరుగుతున్నప్పటికి కూడా షేప్ అయితే ఏమాత్రం అవుట్ కాలేదు. అండ్ కాలజ్ఞానం ప్రకారం ఈ బసవన్న యుగాంతానికి ముందు లేచి రంకెలేస్తారంట. టెంపుల్ చుట్టూ వ్యూ. అసలు అడవిలో ఈ టెంపుల్ని ఒక్కటి ఏంటంటే మనకి డిస్టర్బ్ చేయలేదు గవర్నమెంట్, లైక్ రినోవేట్ చేద్దాం అలా ఇలా అని చెప్పేసి అలా ఉంది. కాబట్టే ఈ టెంపుల్ ఇంత బాగుంది అనుకుంటా. రినోవేషన్ చేస్తే దీని అట్రాక్షన్ అండ్ దీనికి ఉన్న ఆ చరిత్ర ఏదైతే ఉంటుందో అది కూడా పోతుంది. సో ఇలాగే ఉంచాలి గవర్నమెంట్ కూడా దీన్ని. ఇక్కడ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మనకి ఎగ్జిట్ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ అనే కాకుండా మనం కూడా మన న్యాచురల్ సైట్స్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ వాటిని నీట్గా ఉంచడానికి ట్రై చేయాలి. ఇంకా మన వల్ల అవుతుంది అంటే ఫండ్స్ ఇచ్చినా తప్పు లేదు. ఇక్కడికి ఇంకో టెంపుల్ ఉంది. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇక్కడ దేవుడికి దీపం వెలిగిస్తారంట. ఐ డోంట్ నో అక్కడికి రూట్ ఎలా వెళ్తారో దేవుళ్ళ దగ్గరికి, బట్ గ్రేట్ కదా అక్కడ దీపం వెలిగించడం అనేది. అక్కడ నుంచి ఇదంతా ఇలా కేవ్ ఇలా ఉంది మొత్తం చూడండి. సో ఇక్కడ చూడండి బయట ఎలా ఉంది వ్యూ. అండ్ ధ్వజస్తంభం కూడా వెరైటీగా ఉంది కదా. అండ్ ఇక్కడ నుంచి ఈ టెంపుల్ వ్యూ అంతా ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఆఖరికి టెంపుల్ నేను ఒకదాన్ని దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. అట్లీస్ట్ ఐ డిడ్ ఇట్, థ్యాంక్ గాడ్. నా కిందికి వెళ్ళిపోదాం. ఇంకా మీకు అప్పుడు అక్కడ నుంచి నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి చూపించి ఇచ్చే చాలా మెట్లు ఉన్నాయి, కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు రాకండి అని చెప్పేసి. సో ఇవి అవే మెట్లు. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే అక్కడ మనకు ఒక కోనేరు వస్తుంది ఈ ప్లేస్లో. సో లెట్స్ సీ. మెట్లను దిగేస్తే ఇక్కడ మనకి కోనేరు ఉంది. కోనేరు లోపల ఎలా ఉందో చూద్దాము. దాని ఎంట్రన్స్ ఇట్ సైడ్ ఉంది కోనేరుది. మీరు కూడా నాతో వచ్చి చూడండి ఎలా ఉందో. సో మనం లోపలికి వస్తే కోనేరు ఉంది ఇలా. అంటే యాక్చువల్లీ మనకి వీడియో అంతా రివర్స్లో కనిపిస్తుంది మీకు, ఎందుకంటే యాక్చువల్లీ అక్కడ నుంచి రావాలి ఎంట్రన్స్, వచ్చి ఇక్కడ కాలుగడుకొని తర్వాత అక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. కానీ మనకు రివర్స్ అయిపోయింది. ఫస్ట్ మన పైన టెంపుల్కి వెళ్ళేసి తర్వాత ఇక్కడికి వచ్చినాం కాబట్టి. సో ఇలా ఉంది. ఇది ఆ టెంపుల్ ఎంట్రన్స్ మీరు చూపించాను కదా ఇప్పటివరకు ఆ కోనేరదంతా. అక్కడ నుంచి తర్వాత మనం పైనకి వెళ్తాము. అండ్ అక్కడ నుంచి ప్యాసేజ్తోని మీకు చెప్పిన గుహ ఉంది కదా, ఇప్పటివరకు ఫస్ట్ మనం వెళ్ళాం కదా ఆ గుహలోకి వెళ్తాం అన్నట్టు. అండ్ మన ఇష్టము అట్లా వెళ్ళొచ్చు లేకపోతే ఇట్లా కూడా దర్శనం. అంటే రివర్స్ అని కాదు, టూ వేస్ ఉన్నాయన్నమాట. మనం ఎట్లయినా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నాకు అలా కుదిరింది. నేను అనుకునే ఏంటంటే అది సెపరేట్ టెంపుల్, ఇది సెపరేట్ టెంపుల్ అనుకున్నాను. రెండింటికి లింక్ ఉంటుందని నాకు తెలీదు. సో అలా వెళ్తే ఇక్కడ లింక్ ఉంది. అండ్ పైన ఇంకొక శివ టెంపుల్ కూడా ఉంది, అది కూడా దర్శనం చేస్తారు. సో ఇదన్నమాట మన యాగంటి టెంపుల్. అక్కడ చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు ఈ టెంపుల్ నచ్చితే కనుక మీరు కంపల్సరీ వచ్చి ఫ్యామిలీతో సహా విజిట్ చేయండి. మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా దొరుకుతుంది మన టెంపుల్ దగ్గరలో. బట్ నైట్ స్టేయింగ్కి మాత్రమే కొంచెం డౌట్ రూమ్స్ అనేది. సో ఫస్ట్ మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే మీరు వచ్చేయచ్చు అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ పిల్ల. బాయ్ బాయ్.